నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం నవగ్రహాలలో కొన్ని శుభగ్రహాలు కొన్ని పాపగ్రహాలు సంచారం జరుగుతుంటుంది సాధారణంగా శని కుజుడు రాహు కేతువు రవి ఇవి నైసర్గిక పాపగ్రహాలుగా తీసుకోవడం జరిగింది సాధారణంగా ఈ నైసర్గిక పాపగ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశిలకు మారే సమయంలో కంపల్సరిగా వారి వారి జన్మ రాశులను బట్టి ఏదో ఒక విధమైనటువంటి మార్పు రావడం జరుగుతుంటుంది ఇక శని భగవాను గురించి అందరికీ తెలిసినదే రెండున్నర సంవత్సరాలకు ఒకసారి మారడం జరుగుతుంటుంది ఇంకా రాహు కేతువులు పద్దెనిమిది నెలలకు ఒకసారి జరుగుతుంటుంది మార్పు దాని తర్వాత కుజుడు కుజుడు ఒక విధంగా నలభై రోజుల నుంచి ఒకసారి ఒక రాశి మారడానికి అరవై రోజులు ఆ విధంగా కూడా తీసుకోవడం జరుగుతుంటుంది ఇంకా సూర్యభగవానుడు కంపల్సరీగా రొటీన్గా మాత్రం ముప్పై రోజులకి ఒక రాశి నుంచి ఒక మారడం సూర్యుడు మారినప్పుడల్లా సూర్య సంక్రమణం ఇవన్నీ కూడా చాలామంది పాటిస్తూ ఉంటారు కుజుడు కూడా మరి శని రాహు కేతువుల తర్వాత అంటే కొంతమందికి మంచి ఫలితాలు కొంతమందికి చెడు ఫలితాలు కూడా ఇచ్చే గ్రహంగా కుజుడిని నిర్మిస్తారు అంటే అందరూ ఎవరికి భయపడినా భయపడకపోయినా కుజగ్రహానికి కంపల్సరీగా భయపడడం జరుగుతుంది ముఖ్యంగా వివాహ విషయంలో ఒక వివాహం నిలబడాలన్నా విచ్ఛిన్నం అవ్వాలన్నా ఒక వివాహం తొందరగా జరగాలన్నా లేటుగా జరగాలన్నా భార్యాభర్తల మధ్య కొట్లాటలు విభేదాలు ఇవన్నీ కూడా కుజుని యొక్క ప్రభావం వల్ల జరుగుతుంటాయి సో కాల్డ్గా అందరికీ అనుకున్నట్టు కుజదోష ప్రభావం అటు స్త్రీ జాతకంలో కానీ అటు మగవారి జాతకాల్లో కానీ ఈ కుజదోషం అనే సాంప్రదాయంగా ఉన్నటువంటి ఒక అపనమ్మకం అనివ్వండి మూఢ నమ్మకం అనివ్వండి చాలామంది వివాహాలు జరగకుండా వివాహం తర్వాత ఈ కుజదోషం ఉందని తెలిసినా కూడా దాన్ని ఏదో పెద్దగా తీసుకొని విడిపోవడం ఇలాంటి చికాకులన్నీ కూడా కేవలం వివాహాలు ఆగిపోతున్నా జరగకపోయినా జరిగిన వివాహం రద్దు అవైనా కూడా కేవలం కుజుడే ప్రభావం అవుతుంటాడు కుజదోష కారణం అంటే కుజుడు యాక్చువల్గా ఇబ్బంది పెట్టకపోయినా కుజుని యొక్క ప్రభావం వ్యక్తుల మీద ఉండడం వాళ్ళు తీవ్రమైనటువంటి కోపానికి కావచ్చు దుర్సుతనం అవ్వచ్చు అర్థం చేసుకోలేని స్వభావం అవచ్చు ఇలాంటి చిన్న చిన్న కారణాలతో వివాహాన్ని కూడా పాడు చేసుకోవడం జరుగుతుంటుంది సో ఏదైనా జాతకంలో ఒక వ్యక్తి జీవితంలో పైకి రావాలన్నా ఉద్యోగ విషయంలో ఇంప్రూవ్ చెందాలన్నా కూడా కుజుని యొక్క బలం తప్పనిసరి అందుకే కుజుడికి పదవ స్థానం అనేది దిగ్బలం పొందుతున్నమాట అంటే ఉద్యోగ విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉండడం పదవ స్థానంలో కుజుడు ఉంటే కంపల్సరిగా వాడు ప్రభుత్వ ఉద్యోగం కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఉద్యోగాన్ని సంపాదిస్తూ ఉంటాడు అలాగే సహజ రాశిచక్రంలో కర్మస్థానం అయినటువంటి దశమ స్థానంలో శని భగవానుడు స్థాయిలో ఉండడం జరుగుతుంది అంటే ఒక విధంగా శని వృత్తికారకుడు అని చెప్పగానే చెప్తుంది సహజ రాశిచక్రం మరి నాలుగో స్థానంలో నీచ స్థానం అని చెప్పబడింది కుజగ్రహానికి అంటే నాలుగో స్థానం అంటే గృహంలో ఉన్నప్పుడు ఎంతటి వాడికైనా అక్కడ స్త్రీలకే అవకాశం ఉంటుంది తప్ప మగవాడు ఇంట్లో ఉంటే ఇబ్బందికరంగా ఉంటుందని ఒక కొడుకు కానీ ఒక భర్త కానీ ఒక తండ్రి కానీ ఏ పని చేయకుండా ఇంట్లో ఉన్నప్పుడు కంపల్సరీగా వాడు గౌరవహీనంగానే చూడబడుతుంటాడు ఎందుకు పనికిరాని వాడుగానే ఉంటాడు అందుకని చతుర్థంలో కుజుడు నీచవిస్తే దశమంలో ఉచ్చ అంటే వృత్తిలో ఉంటేనే వ్యక్తికి గౌరవం మగవాడికి గౌరవం అని చెప్తుంది శాస్త్ర ప్రకారం ఇంకా నెంబర్ వన్ స్థాయి మేషరాశిలో కుజుడు స్వక్షేత్రం అవుతున్నాడు అంటే ఎప్పుడు కూడా నెంబర్ వన్గానే ఉంటాడు కుజుడు అగ్నితత్వ గ్రహం అవటం వల్ల అదే రాశిలో సూర్యుడు ఉచ్చి పొందుతుంటాడు ఒక దానికి ఒక గృహానికి కాపలా కానీ ఒక దేశానికి రక్షణ కానీ ఒక పని ప్రారంభించాలన్నా ఒక యుద్ధం చేయాలన్నా దేశాన్ని రక్షించాలన్నా నెంబర్ వన్గా బార్డర్లో ఉండి సైనికులంతా కూడా ఈ కుజుని యొక్క అంశలోనే ఉంటారు కాబట్టి మరి నెంబర్ వన్ స్థానం మేషరాశి మరి అక్కడ కుజునికి స్వక్షేత్రం ఇవ్వడం జరిగింది ఇక సప్తమ స్థానం అన్నది శత్రుస్థానం అయింది వివాహ స్థానం అంటే వివాహం అనే బంధంలోకి ఇరుక్కున్నప్పుడు కంపల్సరీగా వాడు ఇబ్బందులు పడతాడని సప్తమం అన్నది ఆ విధంగా కుజుడు సప్తమ స్థానంలో ఉంటే భార్యాభర్తల మధ్య విభేదాలు అన్యోన్య దాంపత్యం లేకపోవడం ఒకరి మీద ఒకరికి ఆధిపత్యం రావడం ఇవన్నీ కూడా కుజుని యొక్క ప్రభావాలు ఈ విధంగా జరుగుతుంటాయి సో ఏదేమైనా కుజుడు బలంగానే ఉంటేనే జాతకుడు వృత్తిలో రాణించగలుగుతుంటాడు వివాహ జీవితం వివాహ వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుంది వాడు సమర్థవంతమైన వ్యక్తిగా నిలబడగలుగుతాడు కుజుడు బలంగా ఎవరి జాతకంలో ఉంటే వారికి కంపల్సరిగా పుత్ర సంతానం కలుగుతుంది సో ఇప్పుడు మనం ఈ నెలలో అంటే మనకి ఈ కుజగ్రహం ఈ మే పదవ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు మిథున రాశి నుంచి అంటే అక్కడ ఇంచుమించుగా మనకి జూలై ఒకటో తారీఖు దాకా యాభై రెండు రోజులు అదే రాశిలో సంచరించడం జరుగుతుంది అంటే ఒక విధంగా ఇది కుజునికి నీచ రాశి సో ఈ ప్రభావం వల్ల మరి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలిసే ప్రయత్నం చేద్దాం ఈ కుజుని యొక్క కర్కాటక రాశి ప్రవేశం కన్యా రాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే పదకొండవ స్థానంలోకి రావడం వల్ల కుజుని యొక్క కారకత్వాలైనటువంటి భావాలన్నీ కూడా దీనికి ఫేవర్గా ఉంటాయి ముఖ్యంగా రుణ సమస్యల నుంచి విముక్తి రావడం జరుగుతుంది ఎక్కువగా చెప్పాలంటే మీ తోడబుట్టిన వారు అన్నదమ్ములు మీకు సంపూర్ణంగా సహకరిస్తారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు అలాగే కొద్దిగా అధికారంలో అధికార వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా మీకు సహకరించడం జరుగుతుంటారు అలాగే మరి ముఖ్యంగా ఇక్కడ ఈ కన్యా రాశి లేదా లగ్న వారికి తృతీయ స్థానాధిపతిగా లాభస్థానంలో ఉండడం అంటే దానివల్ల కంపల్సరీగా మీకు అనుకోకుండా మీ మిత్రులు ఎవరైనా దూర ప్రాంతంలో అన్నదమ్ములుగా ఉంటే వారు మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది ఒకసారి మాకు వచ్చేళ్ళండి మా ప్రాంతానికి మీకు ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి అంటే మిత్రుల సహకారం విదేశ యొక్క ఆఫర్ రావడం జరుగుతుంటుంది ఎందుకంటే ఇది ఒక మంచి కాంబినేషన్ అనమాట అలాగే అష్టమాధిపతిగా ఉన్నాడు కుజుడు లాభస్థానంలో వచ్చాడు మీ యొక్క స్థిరాస్తి కానీ భూములు విలువ పెరగడం కానీ లేదా మీరు మీడియేటర్గా ఉండి ఏదైనా స్థిరాస్తి సెటిల్మెంటు భూములు అమ్మి అంటే సెటిల్మెంట్ లాంటివి మీ కన్యా రాశి వారి కన్యా లక్న వారి జోలికి వెళ్ళరు కానీ మీడియేటర్గా ఉంటూ వాళ్ళకి ఏదైనా లాభం కలగడం వల్ల మీ సలహా వాళ్ళ ఇతరులకి లాభం కలగడం వల్ల లేదంటే మీకు ఉన్నటువంటి స్థిరాస్తి ఏమన్నా అమ్మడం వల్ల గతంలో మీరు ఎవరికైనా ధనం ఇచ్చి ఉంటే వాడితో కొంతకాలం పోయిన తర్వాత అనుకోకుండా మీకు ఆ ధనాన్ని తిరిగి ఇవ్వడం వల్ల ఈ విధంగా ఆకస్మిక లాభం కలిగే అవకాశం ఉంది అలాగే మంచి విదేశీ అవకాశం కూడా అవకాశం ఉంది మొత్తం మీద మనం ఒక విధంగా ఎక్స్పెక్ట్ చేస్తే వేరే విధంగా రావచ్చు మీరు ఏదో ఒక ఎవరికో ఇచ్చారు ఏదో కొందడం పది లక్షలు ఇస్తాడేమో అనుకుంటారు వాడుకు ఇరవై లక్షలు ఇస్తాడు అలాగే ఏదైనా ఉద్యోగం పెంచాడో మీ బాస్ చెప్పాడు అనుకోండి జీతం పెంచుతాను బాబు నీకు ఈ నెలలో అంటారు మీరు అనుకుంటారు ఏదో ఒక పదివేలు పెంచుతాడేమో అనుకుంటారు కానీ ఒక ఇరవై వేలు పెంచుతాడు అనమాట ఆ విధంగా అనుకోని లాభం వృత్తిలో అభివృద్ధి మిత్రుల ప్రోత్సాహం లభిస్తుంది మరి అక్కడ ఉంటే ఏమైందంటే పదకొండో స్థానం నుంచి రెండో స్థానాన్ని చూస్తాడన్నమాట తులారాశిని చూస్తాడు అంటే కుటుంబ ఆదాయం కూడా పెరుగుతుంది మీ జీవిత భాగస్వామి కానీ మీ కుటుంబంలో ఎవరన్నా జాబ్ చేస్తుంటే వాళ్ళ యొక్క ఆదాయం పెరుగుతుంది అలాగే ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి అన్నమాట అనుకోకుండా ఏదో విధమైన ఖర్చు రావడం వలన మీకు పెరిగిన దాంతోపాటు దాచుకున్న ధనం కూడా ఖర్చు అయిపోతుంటుంది అంటే కుటుంబ అవసరాలకి ఎక్కువ ఖర్చులు అవటం ఏదో ఇందులో పార్టీలో ఫంక్షన్లో పేరుతో బంధువుల యొక్క తాకిడితో కొంత ఆర్థిక పరంగా కుటుంబ అవసరాలు పెరుగుతాయి సో మొత్తం మీద మీరు హ్యాపీగానే ధనాన్ని ఖర్చు పెడతారు నో డౌట్ సో అలాగే మరి ఐదవ స్థానాన్ని వీక్షిస్తుంటాడు మకర రాశి సో దీనివల్ల ఏంటంటే పొరపాటున కూడా ఏదో డబ్బులు వచ్చాయి కదా అని షేర్ మార్కెట్లో కానీ ఆన్లైన్ గేమ్స్లో కానీ జోదంలో కానీ రేసుల్లో కానీ క్రికెట్ బెట్టింగ్లో కానీ ఎక్కువగా వాళ్ళ యువకులు కానీ కొత్తగా డబ్బు సంపాదించే వాళ్ళు కొంత అవుతుంటారు దానివల్ల మొత్తం నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి వారి జోలికి మాత్రం వెళ్ళకండి వచ్చిన ధనాన్ని వేరే విధంగా పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు ఇంకా ఆరవ స్థానాన్ని కూడా వీక్షించడం వల్ల వృత్తిలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి అదనంగా ఇంకో బలం చేకూరుతుంది ఇది ముఖ్యంగా మరి ప్రభుత్వ రంగ ఉద్యోగం ప్రయత్నిస్తున్న వారికి కానీ లేదంటే ఈ మున్సిపల్ కార్పొరేషను ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ మొదలైన సంస్థల్లో పెద్ద పెద్ద ఎలక్ట్రిక్ బోర్డు లాంటి సంస్థల్లో అంటే కోసీ గవర్నమెంట్ సంస్థల్లో ప్రయత్నం చేస్తున్న వారికి ఇది అనుకూలంగా ఉంటుంది అలాగే చిన్న చిన్న స్థాయి ఉద్యోగాలు మామూలుగా పోలీస్ డిపార్ట్మెంటు లేదంటే బిఎస్ఎఫ్ లాంటి ఏదన్నా మొత్తం మీద సబార్డినేట్ ఉద్యోగస్తులు ప్రయత్నం చేస్తున్న వారికి ఇది ఒక మంచి అనుకూలమైనటువంటి సమయం ఆల్రెడీ శని కూడా ఆరో స్థానంలో ఉండడం మరి కుజుడు కూడా ఆరో స్థానం చూడడం వల్ల కంపల్సరీగా మీ యొక్క పోటీలో పోటీ పరీక్షల్లో ఎదటవాడిపై ఖచ్చితమైన విజయం సాధిస్తారు దానివల్ల సంపూర్ణ విజయం మీకు లభిస్తుంది సో ఇంకా మనకి కుజుడు ఈ రాశి వారికి అంత శుభుడు కాదు కాబట్టి సహజ పాపి పైపెచ్చు తృతీయ అష్టమాధిపతి అందువల్ల ఏంటంటే ఈ కంపల్సరీగా మీరు ఈ రాబోయే యాభై రోజుల్లో కోతులకి ఆహారంగా ఇవ్వడం హనుమాన్ ఆలయ దర్శనం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం చాలా మంచి రెమెడీ సో ఇంకా మనకి అద్భుతమైన రెమెడీ ఏంటంటే చాలామంది భయపడవచ్చు చాలామందికి ఇష్టం లేకపోవచ్చు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల కంపల్సరిగా కుజుడు మీకు ఫీవర్గా మారడం జరుగుతుంది రాబోయే ఎటువంటి ప్రమాదం కానీ ఆపద కానీ తప్పక నివారించబడుతుంది ఈ రెమెడీ వల్ల కొంత ధైర్యం ఉన్నవాళ్ళు ఒకసారి ఇచ్చి చూడండి కంపల్సరీగా మీ యొక్క సంతోషమైనటువంటి ఏదో ఒక శుభం మీకు తప్పక జరుగుతుంది సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు ప్రతి రాశికి మనం చెప్పడం జరుగుతుంటుంది అయితే గోచార ఫలితాలు అన్నది మనకి ఒక ధనయోగం కానీ ఒక వివాహ యోగం కానీ ఒక సంతాన యోగం కానీ ఈ రాసుల యొక్క మార్పు వల్ల జాతకునికి ఏర్పడడం జరుగుతుంటుంది అయితే జన్మ జాతకంలో ఆ యోగం జాతకుడికి ఉన్నప్పుడు మాత్రమే గోచారంలో ఈ వచ్చినటువంటి ఈ యోగం వల్ల అతనికి ఆ యోగ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి అతనికి జన్మజాతకంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం లేదు అనుకుందాం అటువంటి యోగం లేని జాతకుడికి గోచార రీత్యా గురువు ఏ స్థానంలోకి వచ్చినా రవి ఏ స్థానంలోకి వచ్చినా కూడా అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే స్థితి మాత్రం ఉండదు అంటే ఏదైనా జన్మజాతకంలో ఉంటేనే గోచార ఫలితాలు దాన్ని బలపరుస్తూ ఆ ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో మనం కామన్గా ఏదో జాతకంలో ఈ అదృష్ట యోగం చెప్తాం జాతకంలో లేనిది జాతకంలో లేనిది ఈ గోచారంలో ఏ విధంగా కూడా ఆ ఫలితాలు జాతకుడికి అన్నమాట సో ఏదన్నా కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకే కూడా మనం చెప్తున్నటువంటి గోచార ఫలితాలు తీసుకోవాలి తప్ప ఇందులో అదృష్టం వచ్చింది అంటే సంతోషపడినాకే ఉండదు అలాగే దురదృష్టం కలిగింది లేదా ప్రమాదం జరుగుతుంది లేదా ఉద్యోగం పోది అనుకున్నా కూడా బాధపడినా కూడా లేదు ఏదన్నా సరే జన్మజాతకంలో ఉన్నటువంటి యోగాల మీదే ఆధారపడి ఉంటాయి జన్మజాతకాన్ని బట్టి మొత్తం జాతకం నవాంశం బట్టి అదృష్టం దశాంశం బట్టి ఉద్యోగం సప్తాంశం బట్టి సంతానం ద్వాదశాంశం బట్టి తల్లిదండ్రులు సో ఈ విధంగా రాశి చక్రంతో పాటు పదహారు చక్రాలు పరిశీలించడం వల్ల ఆయా భావాలు జాతకుడికి ఏ విధంగా వస్తాయన్నది కూలంకషంగా పరిశీలించి ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు అదీనూ కూడా ఆ జాతకంలో ఉన్నటువంటి యోగం కూడా దానికి సంబంధించినటువంటి దశ వచ్చినప్పుడు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది అంటే జాతకం బాగుండాలి గోచారం సపోర్ట్ చేయాలి దానికి జరుగుతున్నటువంటి దశ కూడా సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాన్ని పొందగల తప్ప కేవలం గోచారంలో వచ్చినంత మాత్రాన మీకు ఆ ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండవు ఈ విధంగా మీరు పూర్తిగా జాతకాన్ని తెలుసుకోవాలి సంప్రదించాలి అనుకుంటా మాత్రం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకొని మీకు అదృష్టాన్ని ఇచ్చే ఏ ఏ భావాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయో దానికి సంబంధించినటువంటి భావాలకి ఆ గ్రహాలకి సరైనటువంటి శాంతితో పరిహారం చేసుకున్నప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు మీరు పొందగలరా పొందగలిగే ప్రయత్నంలో మా వంతు సహకారం మీకు అందించగలిగే ప్రయత్నం చేద్దాం స్వస్తి